ఎన్ఎస్ న్యూస్ నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఫుల్గా తాగి ఇంటి దగ్గర దింపమని అంబులెన్స్కి కాల్. రమేష్ అనే వ్యక్తి ఫుల్గా తాగేసి భువనగిరి నుండి జనగాంకు నడుచుకుంటూ వెళ్తూ అంబులెన్స్కి కాల్ చేశాడు. అవక్కైన సిబ్బంది ఎందుకు కాల్ చేశావని అడగగా, నడవలేకపోతున్నా, బస్సులు కూడా లేవు, నన్ను జనగాంలో దింపండి, లేదంటే స్పృహ తప్పి పడిపోతానేమో అంటూ వాదించాడు. ఏం పేరు మీ పేరు? నా పేరు రమేష్. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు మీరు? హైదరాబాద్ నుంచి వస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు? మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఏ ఊరు మీ అమ్మ వాళ్ళది? జనగాం నుంచి వస్తున్నా, అక్కడ లింగం వెళ్ళిపోయింది. పోవాలి. ఇప్పుడు ఎట్లా వచ్చారు అక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి? సరే, నడుచుకుంటూ వస్తున్నాను సార్. ఇప్పుడు ఫోన్ చేశారు కదా 108కి, దేని గురించి చేశారు? నాకు ఎమర్జెన్సీ ఉంది, అన్కాన్షియస్ లో ఉన్నా కాబట్టి. ఏమైంది మీకు అని అడుగుతున్నా. ప్రాబ్లం ఏమైంది? నిజం చెప్తున్నారా? నాకు చెప్తున్నా, ఇప్పుడు నాకు పోయేంత చెప్తున్నా, నడిచేంత లేదు చెప్తున్నా, బస్ ఫెసిలిటీ కూడా లేదు. నాకు చాలా అవుతున్నా, చాలా ఇబ్బంది ఉంది. అన్కాన్షియస్ అంటే మీనింగ్ తెలుసా? పడుకొని మొత్తమే లేవకుండా ఉంటారు, అన్కాన్షియస్ అంటారు. సార్ నేను ఎక్కడ ఓడిపోతున్నావు కూడా తెలియదు. ఇప్పుడు ఎందుకు పోతున్నావు మరి? ఇక్కడ కూర్చో, పోతున్నావు. అది విషయం కాదు సార్. ఇప్పుడు ఇప్పుడు 108 చేసి ఇప్పుడు ఏడు తీసుకోవాలి? నేను హాస్పిటల్ తీసుకెళ్ళాలా? హాస్పిటల్ సార్ జనగాం తీసుకోపోతాను. కానీ అంబులెన్స్ తీసుకొచ్చేది సార్? అంబులెన్స్ దేనికి ఉంటారండి? ఏమన్నా నీకు ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ తీసుకెళ్తా. హాస్పిటల్ తీసుకెళ్తాం నీకు సార్. ఎమర్జెన్సీ కదా సార్? నేను హాస్పిటల్ తీసుకెళ్తాం అంటున్నా. ఎమర్జెన్సీ సార్? ఈ జనగాం పోయే బండి కాదు, భువనగిరి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటుంది, జిల్లా ఆసుపత్రి ఉంటుంది, హాస్పిటల్ కాడ దింపుతాం. ఓకేనా? సరే, నేను చెప్పాను కదా సార్, నేను జనంలో అవుతున్నాయి. బస్సు నాకు బస్ ఫెసిలిటీ కూడా లేదు సార్. నేను ఫుల్ ఎమర్జెన్సీ. ఇది ఎమర్జెన్సీ అన్నా? ఇప్పుడు నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం. ఇది అంతవరకే ఇబ్బంది ఉన్నది. సరే, మరి హాస్పిటల్కి వెళ్దాం పదండి. హాస్పిటల్ నీకు ఇబ్బంది అంటే ఇది చెప్పేది వినండి. అంబులెన్స్ అంటే నీ హెల్త్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇబ్బంది అనిపిస్తే హాస్పిటల్ తీసుకోవచ్చు, డాక్టర్ చూస్తాడు, పొద్దుగా పంపిస్తారు. ఇది అందుకు వాడతారు 108. ఇప్పుడు నీకు బస్సు లేదు, నిన్ను ఇప్పుడు మీ అత్తగారింటికి తీసుకోవడానికి ఇది పనిచేయదు, 108 రాదు. మరి అక్కడ జాయిన్ అయ్యేది పదండి భువనగిరిలో. ఇది జనగామకి వెళ్ళదండి, ఇది అంబులెన్స్ జనగామకి వెళ్ళదు. భువనగిరి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇక్కడ 5-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ హాస్పిటల్లో దింపుతాము. మీకు ఇబ్బంది ఉంటే డాక్టర్ గారు చూస్తారు, చూసినాక మార్నింగ్ మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు, మీరు వెళ్ళిపోవచ్చు. అదే అండి, టైర్డ్ అయితే గ్లూకోజ్ పెడతారు మీకు హాస్పిటల్లో. అలా అంటలేను. 108 అనేది పేషెంట్ అంటే ఆరోగ్యం బాగాలేకపోతే తీసుకోపోతారు తప్ప, ఇప్పుడు బస్సులు లేవని తీసుకోవడానికి ఇది కాదు కదా. అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అంటున్నాడు. అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అంటున్నా. హాస్పిటల్ తీసుకెళ్తా పదా. జనగాంకి వచ్చే అది కాదండి, ఇక్కడ భువనగిరి హాస్పిటల్. ఇది భువనగిరి బండి, ఇది భువనగిరి దగ్గర భువనగిరి హాస్పిటల్లో చూస్తారు.